కృష్ణా డెల్టాకు సాగునీటిని ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జూన్ నెల మొదటి వారంలోనే పంట నీటిని విడుదల చేయడంతో రైతులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పి కూడా మంత్రులు చెబుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి సంబంధించి కృష్ణా డెల్టాకు సంబంధించిన 16 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించి ఏదైతే ఖరీఫ్ పంటకి అవసరమైన నీటిని ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేస్తుంది. వెంటనే రైతులంతా కూడా నారుమడులు పోసుకుని పంటకు ఖరీఫ్ పంటకు సన్నద్ధం కావాలని చెప్పి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి కృష్ణా నదికి పుష్కలంగా నీరు ఉంది, ఖరీఫ్ పంటకు అవసరమైన నీటి సౌకర్యం అంతా కూడా అందుబాటులో ఉందని చెప్పి కూడా అటు మంత్రులు కూడా స్పష్టం చేయడం జరిగింది. పులిచింతల వద్ద ఉన్నటువంటి 33 టీఎంసీల నీటిలో దాదాపు 2500 క్యూసెక్ల నీటిని ఇప్పుడు అటు కృష్ణా డెల్టాకు, అటు వీస్టర్న్ డెల్టాకు 2000, అలాగే వెస్టర్న్ డెల్టాకు 500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు కూడా మా స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి అటు నీటిని అయితే కూడా మంత్రులు విడుదల చేయడం జరిగింది. అయితే మొత్తానికి సంబంధించి అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రకటించిన విధంగా గత ఈ నెల 1వ తేదీన అటు కేబినెట్ సమావేశంలో ఏదైతే ప్రకటించడం జరిగిందో అటు రైతాంగానికి సంబంధించి తీవ్రంగా నష్టపోకుండా ఏదైతే అటు డిసెంబర్ నెలాఖరులో పంటలు వస్తున్న నేపథ్యం, అలాగే జూన్ నెలాఖరులో నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంతో రైతులు తుఫాన్లకు బారిన పడి నష్టపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జూన్ మొదటి వారంలోనే పంట నీటిని ఇస్తే అటు డిసెంబర్ నెల తుఫాన్లు వచ్చే సమయానికల్లా కూడా అటు పంట ఇంటికి చేరుతుంది. దీంతో రైతాంగానికి పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది అనేది కూడా ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకే ఇప్పుడు నీటిని విడుదల చేస్తున్నట్లు కూడా మంత్రులు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో అటు ఇరిగేషన్కు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు అటు 1,10,000 ఎకరాలకు సంబంధించి సాగు భూమికి సంబంధించిన నీటి అంతా కూడా అన్ని రిజర్వాయర్లో కూడా సన్నద్ధంగా ఉంది. అటు ఈ నెల 1వ తేదీన గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేయడం జరిగింది. అలాగే ఈరోజు కృష్ణా డెల్టాకి నీటిని విడుదల చేశాము. అటు రైతాంగం అంతా సుభిక్షంగా పంటలు పండించే విధంగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందుబాటులో సహకరిస్తుంది అనేది కూడా మంత్రులు స్పష్టం చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు, అలాగే మేరుగు నాగార్జున, అలాగే జోగి రమేష్ ముగ్గురు మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు కృష్ణా జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు, అలాగే అటు వెస్టర్న్ డెల్టా సంబంధించిన గుంటూరు జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ సాగునీటి విడుదల కార్యక్రమంలో అయితే కూడా పాల్గొనడం జరిగింది. అయితే ప్రభుత్వానికి సంబంధించి ఒకటే అయితే ధీమ వ్యక్తం చేస్తున్నారు, అనుకున్న విధంగా అనుకున్న సమయానికి ముందుగానే నీరు విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుంది. అయితే ఆ రైతాంగం కూడా సకాలంలో పంటలు పండించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అటు దాల్వా పంటతో పాటు 3వ పంటకు కూడా నీరు అందించే ప్రక్రియ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి కూడా అంబటి రాంబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో అంటే మొత్తానికి సంబంధించి రైతాంగంలో అయితే కూడా కొంత ఆశలు సిగురిస్తున్నాయనుకోవచ్చు. అయితే డెల్టాకు సంబంధించి అటు వీస్టర్న్ వెస్టర్న్ డెల్టాకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 2500 క్యూసెక్ల నీటిని అయితే కూడా విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి అటు నారుమడులు పోసుకునేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరాని అందిస్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా అటు కృష్ణా డెల్టాలో ఉంది.